పార్వతి మరి లక్కసాగర్ గ్రామము. నేను రీసెంట్గా గీతలు ఛానల్లో పాడడం జరిగింది. ఫస్ట్ మెగా ఆడిషన్లోనే నేను మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే మా ఊరికి చాలా ప్రాబ్లం ఉంది, మాకు బస్సెస్ సార్లని అడగడం జరిగింది. దాంతో మా జడ్జెస్ అంతా చాలా మంచి హృదయంతో సరే నీకు బస్సు వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఊరి ప్రజలంతా అందరు మెచ్చుకోవడం, మా టీచర్స్, మా స్కూల్ మేడం అందు, మా కాలేజెస్ అందరు చాలా చాలా, మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇక్కడ ఉండడం జరిగింది. సో మామూలుగా నేను ఇలా జరుగుతుందని అసలు ముందుగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మేడం నెక్స్ట్ షోకి మళ్ళీ నీకు బస్సు వస్తుందని అక్కడ గీతలు సెట్లోనే కూడా నన్ను పరిచయం చేయడం జరిగింది. సో ఈరోజు మా ఊరికి షూటింగ్ జరుగుతుంది కదా, నెక్స్ట్ షో కల్లా ఎలా జరుగుతుందో మీరు చూడొచ్చు. మొట్టమొదటిసారి ఇక్కడ నేను మా ఊర్లో చిన్నప్పుడు అంటే 1వ క్లాస్లోనూ మా సార్ మధ్య సార్ నా వయసుని నేను చాలా బాగా పాడుతున్నామని ఎంకరేజ్ చేయడం, అప్పటి నుంచి మనసులో అనిపించింది నేను గొప్ప సింగర్ అవ్వాలనేసి. అటు నుంచి అట్లా నేను 5 దాకా ఎస్ఎస్కల మేడం అనేసి డోన్లో మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 5 నుంచి కొత్తపల్లి మండలము కేజీబీ స్కూలు కర్నూలు డిస్ట్రిక్ట్ మా మేడం వాళ్ళు ఎన్ఎస్ మేడం, హిందీ మేడం గారు, రామలక్ష్మి మేడం గారు, ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్, అప్పుడు నేను ఉన్నప్పుడు హిందీ సబ్జెక్ట్గా ఉండేవారు, వాళ్ళందరూ కూడా నా కోసం టైం వేస్ట్ చేసుకొని అదే ఇంత గొప్ప కాదు, వాళ్ళకి చాలా పనులు, ప్రిన్సిపాల్స్ వాళ్ళు టీచర్లు కదా, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. నా కోసం ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. దేవుడా ఈ జన్మ నాకు చాలా అనిపిస్తుంది నిజంగా. అవకాశాన్ని పొందడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మేడం వాళ్ళందరికీ ఎక్కడున్నా నాకు మేడం వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయితే నేను అందరికీ చాలా చాలా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్ మా స్మిత మేడం గారికి, మా జడ్జి మేడం మా ఊరికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. దేవుడా ఇదంతా నాకు జీతెలుగు ఛానల్ వాళ్ళగా దక్కింది అవకాశం, కానీ పెంచింది మా అమ్మ అయితే ఈ స్థాయికి తీసుకురావడం మా జీతెలుగు అమ్మనే. థ్యాంక్ యూ.